న్యూటన్ యొక్క మూడవ సిద్ధాంత చర్య. దీనికి కావలసిన వస్తువులు త్రాసు, రెండు శక్తివంతమైన అయస్కాంతములు, రెండు వైపులా అతకబడు టేపు. ఇప్పుడు మనం శక్తివంతమైన అయస్కాంతములతో న్యూటన్ యొక్క మూడవ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా చూపిస్తాము. త్రాసులో ఒకవైపు పళ్ళానికి టేప్ అతికించి త్రాసుపై మూతను తీసివేసి ఒక అయస్కాంతం అతికించాలి. త్రాసు 20 గ్రాము కొలమానమును చూపును. ఇది అయస్కాంతము మరియు ఆ టేపు యొక్క బరువు. ఇప్పుడు మొదటి అయస్కాంతము దగ్గరగా రెండవ అయస్కాంతము తీసుకురావాలి. మనకి అయస్కాంతము తాలూకు ఆకర్షణ శక్తి తెలీదు. ఒకవేళ వ్యతిరేక అంచులు ఒకదానికొకటి దగ్గరైతే అవి అతుక్కుంటాయి. అప్పుడప్పుడు త్రాసులోని పళ్ళెము నిలకడ తప్పి క్రింది పడిపోతుంది. ఇటువంటి ప్రమాదం నిజ ప్రయోగం సమయంలో తటస్థిస్తుంది. ఇప్పుడు రెండు అయస్కాంతముల యొక్క సమ అంచులు దగ్గరకు తెచ్చిన వ్యతిరేక ఆకర్షణ వలన త్రాసు క్రిందికి వంగి దాని ముళ్ళు గడియారం ముళ్ళు సరిగతిని వంగును. త్రాసును తాకకుండానే బరువు పెంచగలుగుతున్నాం. ఎందుచేతనంటే అయస్కాంతముల వ్యతిరేక ఆకర్షణ శక్తి వలన అలా జరుగుతుంది. పైనున్న అయస్కాంతము అంచులు మార్చటం వల్ల వ్యతిరేక అంచుల ఆకర్షణ శక్తిచే త్రాసు మీద బరువు తగ్గిస్తుంది. అందువల్ల త్రాసు యొక్క సూచి గడియారపు వ్యతిరేక దిశకు వంగుతుంది. దగ్గరగా గమనిస్తే ఇదే ప్రయోగము. రెండు వ్యతిరేక అంచులు దగ్గరగా చేర్చిన త్రాసు యొక్క సూచి బరువు తగ్గినట్లుగా చూపిస్తుంది. రెండు వ్యతిరేక అంచులు ఒకదానికొకటి అంటుకోవటం వల్ల త్రాసు కొలమానము 40 గ్రాములు చూపిస్తుంది. మరియు అయస్కాంతపు సరి అంచుల దగ్గర చేర్చిన బలమైన వ్యతిరేక చర్య ఏర్పడి త్రాసు సూచి గడియారపు ముళ్ళు దిశ చూపిస్తుంది.